कांग्रेस ने मजलिस पर बलदीय इंतखाबात के दौरान मुनाफरत फैलाने का संगीन इल्जाम आयद किया और कहा कि बीजेपी और मजलिस एक ही सिक्के के दो रुख हैं, दोनों जमातें समाज में इंतशार फैला रही हैं। हजरत तेलंगाना प्रदेश कांग्रेस कमेटी उत्तम कुमार रेड्डी ने गांधी भवन में पार्टी का इंतखाबी मंशूर जारी करते हुए कहा कि बीजेपी और मजलिस दोनों का मकसद और दोनों का एजेंडा एक ही है। उत्तम कुमार रेड्डी ने कहा कि सदर मजलिस बैरिस्टर सोनावेसी ने बिहार के सीमांचल की पसमानदगी को दूर करने के लिए एक इलाकाई तरक्याती कौंसिल कायम करने लोकसभा में एक खानगी बिल पेश किया था, लेकिन वो हैदराबाद के पुराने शहर की तरक्की के लिए ऐसा कोई बिल पेश नहीं करते और ना ही पुराने शहर में मेट्रो ट्रेन के आगाज के लिए हुकूमत से नुमाइंदगी करते हैं। सदर प्रदेश कांग्रेस ने मजीद कहा कि सदर मजलिस ने बार बार कहा कि वक्फ बोर्ड के तहत 74% अराजियात पर गैर मजाज कब्जे हो चुके हैं, तो फिर सवाल ये पैदा होता है कि वो चीफ मिनिस्टर से इसकी CBI की तहकीकात का मुतालबा क्यों नहीं करते। हालांकि सदर मजलिस का दावा है कि TRS के चीफ मिनिस्टर उनकी धुन पर रक्स करते हैं। उत्तम कुमार रेड्डी ने BJP पर भी शदीद तनकीद की और कहा कि आवाम से झूठे वादे करना BJP का वतीरा है। మొత్తం తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేవలం 36,000 రిక్రూట్ చేయాలని పరిశీలిస్తూ ఉంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం మాట్లాడ సిగ్గుపడాలి. సిగ్గు శరం మొత్తం వదిలేసి మళ్లీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ విషయంలో మళ్లీ అవుతారు. మీడియా మిత్రులారా, TRS ప్రతిసారి కల్లపుల్లి చంద్రశేఖరరావు అని కొడుకు తారక రామారావు పదే పదే ప్రతి ఎలక్షన్స్ లో అబద్దాలు చెప్తూ జనాన్ని మోసం చేసిన విషయాన్ని మరి ప్రజలు గమనించాలి, ఓటర్లు గమనించాలి. ఏమన్నా హైదరాబాద్ నగరానికి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ జరిగింది. బీజేపీ నుంచి ఎవడెవడో ఇక్కడి నుంచి వచ్చి ఒక కర్ణాటక నుంచి వచ్చి ఒక హర్యానా నుంచి వచ్చి హైదరాబాద్ లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అసలు హైదరాబాద్ నగరం ఎక్కడ పోయింది ఎక్కడ పోతుందో తెలియడానికి కర్ణాటక నుంచి సూర్య భూపేంద్ర యాదవ్ అట ఇంక్వైరీ గురించి కాంగ్రెస్ పార్టీ బొంబే హైదరాబాద్ లో హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సిక్కులైనా బౌద్ధులైనా ఏ గురం వారైనా ఈ దేశం నుంచి ఎక్కడి నుంచి వచ్చినా ఈ ప్రపంచం నుంచి ఎక్కడి వచ్చినా కలిసి సంతోషంగా ప్రశాంతంగా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ దేశం లక్ష్యం ఆ విధంగా పరిపాలించుకుంది. ఎవరో కొత్త కొత్త వచ్చి ఈ నగరంలో ఏదో మరి అసలు అలజడి సృష్టించే విధంగా మాట్లాడుతున్న విషయం హైదరాబాద్ ఓటర్లు గమనించారు. మిత్రులారా, బీజేపీ పెద్ద వైఫల్యం. అసలు వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు మీడియా మిత్రులు కాంటెంట్ క్వశ్చన్ అడగాలి. కేంద్రంలో ఉన్న గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ మంజూరు చేస్తే మంజూరు చేసి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అనేక ఒక ఇయర్ వరకు ఆ ప్రాజెక్ట్ గురించి ముందు మొదలై ఉన్నారు. ఆ తర్వాత 2.5 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చే ITR ప్రాజెక్టు, 50 లక్షల ఉద్యోగాలు వచ్చే ITR ప్రాజెక్ట్ ని రద్దు చేస్తే ఈ మొహాలు ఒకసారి మాట్లాడే ఈ ఎంపీలు ప్రజల మీద మాట్లాడుతారు, పార్లమెంట్ లో మాట్లాడలేదు, బయట మాట్లాడలేదు. అవినీతి అసమర్థత మారుపేరైన TRS పార్టీ మతపరంగా సమాజాన్ని విభజించి రాజకీయ లబ్ధి పొందే బీజేపీ ఎమ్మెల్యేను తిరస్కరించి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎంతో అభివృద్ధి చేసింది మీకు అన్ని విషయాలు గతంలో చెప్పినాం. మీరు హైదరాబాద్ లో ఏం చూసినా సరే కృష్ణానది జిల్లాను గోదావరి నది జిల్లాను ఫార్మా ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ కంపెనీలు మరి ఎల్ఎన్టి మెట్రో రైలు ఔటర్ రింగ్ రోడ్ పీఎస్ఎల్ ఎక్స్ప్రెస్ వే కొత్త ఎయిర్పోర్ట్ ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. విఆర్ ఫర్ డెవలప్మెంట్, విఆర్ ఫర్ పీస్, విఆర్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ. కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాల్సిందిగా మీ అందరికీ మీ ద్వారా హైదరాబాద్ ఓటర్లకి
సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.